निजामाबाद माजी मेयर कांग्रेस नेता धर्मपुरी संजय इंटिपै इद्दरु गुर्तु तेलियनि व्यक्तुलु दाड़ चेशारु। उदयं 6:30 गंटल नुंचि रेक्कि निर्वहिंचिन इद्दरु व्यक्तुलु इंट्लोकि चोरबडेंदुकु यत्निंचारु। కారుతో సంజయ్ ఇంటి గేట్ ను ఢీకొట్టారు। సంజయ్ ఫిర్యాదుతో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు। పోలీసులు దాడికి గల కారణాలపై విచారణ చేస్తున్నారు। దీనిపై భరత సమాచారం మా ప్రతినిధి విగ్నేష్ అందిస్తారు। निजामाबाद माजी मेयर डी श्रीनिवास पेद्दकोडुकु संजय इंटि मीद दाडि जरगडं अनेदि कलकलं रेपुतोंदि। मनं चूस्तां इक्कड इंटि वद्दकु इद्दरु व्यक्तुलु टाटा स्कार्पियोलो वच्चि ఈ గేటును వాహనంతో డికొట్టారు। ఆ తర్వాత లోపలికి చొరబడే యత్నం చేశారు। చాలా సేపు వరకు కూడా ఇక్కడే తచ్చడారు। అయితే ఇక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది కావచ్చు, స్థానిక ఏదైతే వాచ్మెన్లు కావచ్చు, వాళ్ళను అడ్డుకున్నారు। ఇద్దరు వ్యక్తులు వచ్చినట్లు చెప్తున్నారు। వారిద్దరు కూడా వాహనంలో వచ్చి ఈ గేటును డికొట్టే విజువల్స్ కూడా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి। వీరంతా కూడా వచ్చిన తర్వాత వీరు సిబ్బంది అంతా అడ్డుకోవడంతో ఒక్కసారిగా వాగ్వాదం చోటు చేసుకుంది। ఈ విషయంలో వాళ్ళిద్దరిని కూడా అడ్డుకున్నారు। వాళ్ళు దాడి చేసేందుకు వచ్చారా లేకపోతే ఎందుకు వచ్చారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది। అయితే పోలీసులు ఒక్కసారి వీళ్ళు స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఆ ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్లిన పరిస్థితి కనిపిస్తుంది। ఏం జరిగిందనే విషయం ఒకసారి ఇక్కడ ఉన్న సెక్యూరిటీ ఇన్ఛార్జితో మాట్లాడదాం। చెప్పండి, ఏం జరిగిందండి? ఇక్కడ వాళ్ళు ఇద్దరు ఎప్పుడు వచ్చారు, ఎంతసేపు ఇక్కడ ఉన్నారు? వాళ్ళు పొద్దున్నే అరౌండ్ 7:30 అనుకుంటా, టైమింగ్స్ అంతా కనుక ఐడియా లేదు, కానీ వాళ్ళు వచ్చేసి ఆల్రెడీ ఇక్కడ ఉన్నారు। ఆల్రెడీ ఇక్కడ ఉన్న తర్వాత మా సిబ్బందితో ఆల్రెడీ మా వర్కర్తో వాళ్ళు గొడవ పడుతూనే ఉన్నారు। ఆ లోపల నేను వచ్చి మీకు ఏం కావాలి అది ఇది అని అడిగితే మళ్ళీ వెంటనే నా మీద తిరగబడి నాతోటి గొడవ పడటం ట్రై చేశారు। నాతోటి గొడవ పడటం ట్రై చేసిన తర్వాత వాళ్ళతోటి కొద్ది హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగింది, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, ఇది ఇప్పుడు పద్ధతి కాదు, మీరు ఇక్కడ ఉండడు అని చెప్పేసి వాళ్ళని పంపిస్తే ప్రయత్నం చేసినా కానీ వాళ్ళు పోలేదు। వాళ్ళు పోకుండా స్కార్పియన్ తీసుకొని వచ్చి డైరెక్ట్ గేట్కి గుద్దిరు గుద్దేసి కొద్దిగా హడావిడి చేసి వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మాట్లాడటము, నేను అడ్డుకుంటే నా మీద దాడి చేయటం చేశారు వాళ్ళు। ఇక నా మీద దాడి చేసిన తర్వాత నేను 100కి కాల్ చేసి పోలీసు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు ఎవరు అని అడిగితే వాళ్ళు ఐడెంటిటీని రివీల్ చేస్తలేదు, నీకెందుకు నువ్వు ఎవడివా అని చెప్పేసి నా మీద రివర్స్ అయ్యారు। ఇక పోలీసు వాళ్ళని పిలిపించిన తర్వాత ఒక 100 డైల్ చేసి 3 times 4 times 100 డైల్ చేస్తే అప్పుడు పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాత ఇక వాళ్ళు పోలీసు వాళ్ళని సంజాయించి వాళ్ళని పంపించేసారు। వాళ్ళు లోనికి చొరబడే యత్నం చేశారా? వాళ్ళు ఏమన్నారు? సంజయ్ గారు ఆ టైంలో ఇంట్లో ఉన్నారా? సార్ ఆ టైంలో ఇంట్లోనే ఉన్నారు, కానీ సారు ఇంకా పడుకునే ఉన్నారు ఆ టైంకి। సో ఇక లోపల చొరబడే ప్రయత్నం చేస్తే నేను అడ్డుకున్న వాళ్ళని పోవద్దని చెప్పేసి అడుకున్నాను, ఎందుకంటే వాళ్ళు ఎవరో తెలియనప్పుడు నేను వాళ్ళు పంపించలేను కదా వాళ్ళని, సో వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేసిన వాళ్ళు ఏదో ఒక ఇంటెన్షన్తో వచ్చారో ఎట్లా వచ్చారో తెలియదు, కానీ వాళ్ళు ఒక రూట్ బిహేవియర్ తోటి మాత్రం ఇక్కడ బిహేవ్ చేశారు వాళ్ళు। అంటే లోనికి వెళ్ళారా, అడుగున్నారా? మీరు లోపలికి పోలేదు ఇంకా, నేను ఎందుకంటే వాళ్ళని ఇక్కడనే ఆపే ప్రయత్నం చేసిన ఇక్కడ। అంటే దేనికోసం వచ్చారని అనుకుంటున్నారు? అది చెప్తలేదు వాళ్ళు, ఏ అసలు వాళ్ళ ఐడెంటిటీ కానీ వాళ్ళు ఎందుకోసం వచ్చారు కానీ దేని మాట మాత్రం మాట్లాడతలేదు। ఇక అది ఏం చేశారో మనకు తెలియదు, కానీ వాళ్ళు మాత్రం ఒక రూట్ బిహేవియర్లో ఉన్నారు సార్. పోలీసులకు సమాచారం అందించారు, వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళు అరెస్ట్ చేసారా తెలియదు, కానీ వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళని అక్కడి నుంచి మాత్రం తీసుకొని వెళ్ళిపోయారు। మొత్తానికి అయితే చూస్తున్నాం, ఇద్దరు వ్యక్తులను కూడా పోలీసులకు సమాచారం అందించడంతో వాళ్ళిద్దరిని తీసుకెళ్లారు। ఆ సమయంలో వాళ్ళిద్దరు వచ్చి దాడి చేసిన సమయంలో కూడా మాజీ మేయర్ సంజయ్ ఇంట్లోనే ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు। ఖచ్చితంగా ఏదైతే దుర్భాషలాడారు వాళ్ళంతా కూడా గొడవకు దిగారు, వాగ్వాదానికి కూడా దిగారని చెప్పి చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది। కెమెరామెన్ సాయితో విఘ్నేశ్వర్, సాక్షి న్యూస్, నిజామాబాద్।